Hello viewers, welcome to our channel. Iroju manam secretariat ki edruga unna Max Cure Hospital lo unnam. So iroju mana topic vachesi proteinuria. Ee topic gurinchi discuss cheyadaniki manato paatu unnaru Dr. K Bhanu Prasad garu. Namaste andi. Namaste andi. So Dr. garu asali proteinuria ante enti? Deeniki unna pradhanyata enti? Proteinuria ante mootramlo protein lane leak avadam. So ee body lo manaku carbohydrates, fats, proteins ani moodu mukhyamaina elements untayi. సో ఇందులో ప్రోటీన్స్ అనే ఎలిమెంట్స్ కిడ్నీ ద్వారా నియంత్రించబడుతుంటాయి. సో ఈ ప్రోటీన్స్ అనేవి మూత్రం ద్వారా రావడాన్ని మనము ప్రోటీన్యూరియా అంటాం సింపుల్గా. సో ఈ ప్రోటీన్యూరియా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మూత్రంలో ఎప్పుడైనా ప్రోటీన్స్ కనిపించినప్పుడు మనకు కిడ్నీ ఫంక్షన్ ఏదన్నా ట్రబుల్ ఏమైనా ఇస్తుందా అనేది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రోటీన్యూరియా ఎన్ని రకాలు ఉంటాయి, ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారు? నార్మల్గా మనం మూత్రంలో 150 మిల్లీగ్రాముల ప్రోటీన్ వరకు సెక్రెట్ చేస్తూ ఉంటాం. సో 150 మిల్లీగ్రామ్స్ మించి మనం మూత్రంలో ప్రోటీన్లను కోల్పోతే ఆ కండిషన్ను ప్రోటీన్యూరియా అంటాం. ఈ ప్రోటీన్యూరియా అనేది ముఖ్యంగా 3 రకాలు. ఒకటి టెంపరరీగా ఉండే ప్రోటీన్యూరియా, ఇంకొకటి ఆర్థోస్టాటిక్ ప్రోటీన్యూరియా అంటాం. ఆర్థోస్టాటిక్ ప్రోటీన్యూరియా అంటే పొజిషన్ వల్ల వచ్చే ప్రోటీన్యూరియా. థర్డ్ వచ్చేసి పర్సిస్టెంట్ ప్రోటీన్యూరియా, అంటే ఎప్పటికీ ఉండే ప్రోటీన్యూరియా అన్నమాట. సో ఈ టెంపరరీగా ఉండే ప్రోటీన్యూరియా అనేది మనకు ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. ముఖ్యంగా పేషెంట్స్ సివియర్గా ఫీవర్ ఉన్నప్పుడు కానివ్వండి, హెవీ ఎక్సర్సైజ్ చేసిన పేషెంట్స్ కానివ్వండి, అలాంటి పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాము. ఈ ప్రోటీన్యూరియాకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ కండిషన్స్ సెటిల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రోటీన్యూరియా కంట్రోల్ అయిపోతుంది. రెండవది వచ్చేసి ఆర్థోస్టాటిక్ ప్రోటీన్యూరియా. ఆర్థోస్టాటిక్ ప్రోటీన్యూరియా అంటే పొజిషన్ రిలేటెడ్ ప్రోటీన్యూరియా. సాయంత్రం మనం టెస్ట్ చేస్తే ప్రోటీన్యూరియా కనిపిస్తుంటుంది, పొద్దున మనం టెస్ట్ చేయగానే ప్రోటీన్యూరియా మనకు కనపడదు అన్నమాట. సో ఇలాంటి ప్రోటీన్యూరియా లోపల కిడ్నీస్లో ఉండే ఫిల్టర్లలో కొద్దిపాటి టెంపరరీ మార్పుల వల్ల వచ్చే ప్రోటీన్యూరియా. సో ఈ రకమైన ప్రోటీన్యూరియా ముఖ్యంగా మనము అడల్ట్ సెన్స్లో చూస్తుంటాం, అంటే 14-15 ఏళ్ల సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో మనం చూస్తుంటాము. ఈ ప్రోటీన్యూరియాకు కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా అది సెటిల్ అయిపోతుంటుంది. సో థర్డ్ ప్రోటీన్యూరియా, మనకు ముఖ్యమైన ప్రోటీన్యూరియా వచ్చేసి ఫిక్స్డ్ అండ్ పర్సిస్టెంట్ ప్రోటీన్యూరియా. మనం ఎన్నిసార్లు టెస్ట్ చేసినా ప్రోటీన్యూరియా మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి ప్రోటీన్యూరియా గురించి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ప్రోటీన్యూరియా మనకు కిడ్నీస్ నుంచి ఏదైనా లీక్ అవుతున్నాయా లేదా అనేది మనము ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కిడ్నీస్లో సాధారణంగా 10 లక్షల ఫిల్టర్స్ ఉంటాయి. వాటిని మనం మెడికల్ భాషలో మనము నెఫ్రాన్స్ అని అంటాము. సో జనరల్గా చెప్పాలంటే ఇవి ఫిల్టర్స్ లాగా పనిచేస్తుంటాయి. ఈ ఫిల్టర్స్ బాడీలో ఉండే ప్రోటీన్స్ మనకు బయటికి పోకుండా కాపాడుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ ఫిల్టర్స్ డ్యామేజ్ అవుతాయో ఆ ఫిల్టర్స్ నుంచి ఈ ప్రోటీన్స్ లీక్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఈ ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో డయాబెటీస్, అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల ఈ ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఫిల్టర్కి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన జబ్బులు ఉంటాయి. ఉదాహరణకు పిల్లల్లో మినిమల్ చేంజ్ డిజీజ్ అంటూ ఉంటాం, పెద్దల్లో మెమ్రేన్స్ నెఫ్రోపతి అంటుంటాం. సో ఇలాంటి కొన్ని ఫిల్టర్స్ రిలేటెడ్ జబ్బుల వల్ల మనకు మూత్రంలో ప్రోటీన్స్ పోతుంటాయి. కారణం ఏదైనా మూత్రంలో ప్రోటీన్స్ పోతున్నాయంటే ముఖ్యంగా కిడ్నీ జబ్బు ఉందని మనము గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి అవసరమైన టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రోటీన్యూరియాకి గల లక్షణాలు ఎలా ఉంటాయి? జనరల్గా చాలామందిలో ఈ ప్రోటీన్యూరియాకి సంబంధించి బయటికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. ప్రోటీన్యూరియా చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. కాళ్ళ వాపు రావడము, మొహం వాపు రావడము, ఇంకా తీవ్రంగా ఉన్నప్పుడు కడుపు ఉబ్బరం రావడము, ఒళ్ళంతా వాపు రావడం జరుగుతుంటుంది. కొంతమందిలో ఈ ప్రోటీన్యూరియాతో పాటు మూత్రంలో రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు కూడా పోవడం వల్ల కొంతమందికి మూత్రం ఎరుపు రంగు కూడా రావచ్చు. కానీ ఇవి చాలా తక్కువ మందిలో ఈ లక్షణాలు ఉంటాయి. అందుకే ప్రతి సంవత్సరానికి ఒకసారి మనం మూత్రం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉంది. సో ఈ ప్రోటీన్యూరియాని మనం ఎలా గుర్తించాలి? ప్రోటీన్యూరియాను మనము గుర్తించడానికి మూత్రం టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మూత్రంలో పలు రకాల టెస్టులు ఉన్నాయి ప్రోటీన్యూరియాను గుర్తించడానికి. ఒకటి డిప్స్టిక్ మెథడ్ అంటాం, అంటే ఒక చిన్న డిప్స్టిక్ ఇండికేటర్ మెథడ్ ఉంటుంది. జస్ట్ యూరిన్లో అది డిప్ చేయడం వల్ల దాని రంగు మారుతుంది. ఆ రంగు కలర్ను బట్టి ఎంత తీవ్రంగా మనకు ప్రోటీన్యూరియా ఉందనేది మనకు తెలుస్తుంది. దాన్ని మనం సాధారణంగా ట్రేస్ అని 1+, 2+, 3+, 4+ దాకా మనం గ్రేడ్ చేస్తూ ఉంటాం.
ఒకవేళ మనకు డిప్స్టిక్ మెథడ్ ద్వారా ప్రోటీన్యూరియా లేకపో ఉంటే దాన్ని ఎంతవరకు మనకు ఎంత పరిణామంలో ప్రోటీన్యూరియా ఉంది అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి మనము స్పాట్ యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అని ఒక టెస్ట్ చేస్తామన్నమాట. సో మనం ఇచ్చే యూరిన్ శాంపుల్లో ఇది ఒక రకమైన టెస్ట్, దీని ద్వారా ఎంత క్వాంటిటీ పోతుందని మనకు తెలుస్తుంది. ఇంకా ఖచ్చితంగా తెలుసుకోవడానికి 24 గంటల మూత్రం మనము టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. 24 గంటల మూత్రం అంటే ఉదయం 8 గంటల నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు మనం యూరిన్ను క్వాంటిఫై చేసి అందులో ఎంతవరకు ప్రోటీన్స్ వెళ్తున్నాయనేది మనము క్వాంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రోటీన్యూరియాకి ట్రీట్మెంట్ ఎలా? ఒకసారి ప్రోటీన్యూరియా మనం గుర్తించిన తర్వాత ఈ ప్రోటీన్యూరియాతో పాటు కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందని మనం టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. కిడ్నీ బ్లడ్ యూరియా సీరం క్రియాటినిన్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఉంటాయి, అవి ముఖ్యంగా అవి చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అనేసి కిడ్నీ సైజ్ ఎలా ఉన్నాయి, కిడ్నీ పరిమాణం ఎలా ఉంది, కిడ్నీ అపియరెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రోటీన్యూరియాకి సంబంధించి ట్రీట్మెంట్ వచ్చేసి ముఖ్యంగా దానికి సంబంధించిన కారణం పైన ఆధారపడి ఉంటుంది. కారణం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు మెంబ్రేనస్ నెఫ్రోపతి అనే ఒక డిసీజ్ ఉంది. సో ఈ రకమైన డిసీజు చాలామందిలో ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది. ఇలాంటి డిసీజ్కు ఓన్లీ ప్రోటీన్ లీక్కు సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి, అవి మాత్రం వాడితే చాలామందిలో సెటిల్ అయిపోతుంది. ఉదాహరణకు ఏసీ ఇన్హిబిటర్స్ అంటాం, యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అంటాం, ఇలాంటి మెడిసిన్స్ వాడితే స్వతహాగా సెటిల్ అయిపోతుంది. అదే ఇంకొక ఉదాహరణలో మినిమల్ చేంజ్ డిసీజ్ అనే జబ్బు ఉంది. అలాంటి జబ్బులో పేషెంట్స్కు స్టీరాయిడ్స్ అవసరం అవుతాయి. 12 నుంచి 16 వారాల దాకా పేషెంట్స్కు స్టీరాయిడ్ అవసరం ఉంటుంది. కొంతమందిలో స్టీరాయిడ్స్ రెస్పాన్స్ రాకపోవచ్చు, అలాంటి పేషెంట్స్కు బయాప్సీ చేయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో బయాప్సీ అవసరం ఉండదు, స్ట్రైట్ అవే స్టీరాయిడ్ స్టార్ట్ చేస్తాము. పెద్దవాళ్ళు అయితే ప్రోటీన్యూరియాకి సంబంధించి ఖచ్చితంగా కిడ్నీ బయాప్సీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ బయాప్సీ చేసి అది ఏ రకమైన ఫిల్టర్ జబ్బు అని డిసైడ్ చేసి ఆ జబ్బుకు సంబంధించిన ట్రీట్మెంట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటితో పాటుగా ప్రోటీన్ ఫిల్టర్ నుంచి ప్రోటీన్స్ లీక్ అవ్వకుండా ఉండడానికి ఏసీ ఇన్హిబిటర్స్ అండ్ ఏఆర్బిస్ అనే మెడిసిన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రోటీన్యూరియా వల్ల ప్రమాదాలు ఎలా ఉంటాయి? ప్రోటీన్యూరియా అనేది మనకు బాడీలో ఎప్పుడైతే ప్రోటీన్స్ వెళ్ళిపోతాయో బాడీలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. పేషెంట్స్ ఈజీగా మనము ఇన్ఫెక్షన్స్కు లొంగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్స్ లీక్ అయిపోయినప్పుడు బాడీలో ఎక్కడికక్కడ మనకు వాటర్ అనేది జామ్ అయిపోతుంది, ముఖ్యంగా పొట్టలో జామ్ అయిపోతుంది, అసైటిస్ అంటాం, అది తీవ్రంగా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.